కార్యవై జరిగిన దాడిని వెంటనే కార్యవైద్యులపై జరిగిన దాడిని వెంటనే కొట్టి శ్రీరాములు కాదు ఖండించండి. వార్త విలేకరి వైఎస్ నాగేశ్వరరావు గారిపై జరిగినటువంటి దాడిని సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడులు ఆదివేశం ఐక్యత ఖండించండి ఖండించండి ఆదివేశం మీద దాడిని ఖండించండి ఖండించండి. రాక్షసులాగా వ్యవహరించడం ద్వారా మీరు ప్రజానీకానికి ఏమైతే చెప్పదలుచుకున్నారో ఏదైతే చెప్పి ఎన్నికల్లోకి వచ్చారో దాన్ని సూది మన మోపినంత కూడా అమలు చేయకపోగా రాక్షసత్వం వ్యవహరిస్తున్నారు. మీ రాక్షసత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. వెంటనే దాన్ని ఉపసరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ప్రజాతంత్రవాదులు, ప్రజాశక్తులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వాళ్లు ప్రత్యేకించి వీటన్నింటినీ ఖండించడం ద్వారా వాళ్ల దుర్మార్గాన్ని తిప్పికొట్టాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామాంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి. రాడ్స్ తీసుకుని వచ్చి భయపెట్టడం అనేది జరిగింది. ఇది చేసినటువంటి వాళ్ళు చాలా అమానుషంగా ప్రవర్తించినట్లు లెక్క. మేము కావలి ఉమెన్ ఫోర్స్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మన పత్రిక సభా స్వాతంత్రాలను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకమై ఒకే తాటి మీద దీన్ని గర్హిస్తూ మనందరం ఒకటిగా నిలబడి ఎవరైతే నిన్న నాగేశ్వరరావు గారి మీద దాడి చేశారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. కావాలి ప్రశాంతత కోల్పోయింది. ఎవరు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. జనరల్ గా ఒక పేపర్ అంటే మంచి చెడు రాస్తుంది, రాయడానికి లేదు. వాళ్ళు ఇష్టం వచ్చే రాయాలి. ఏదైనా తప్పులు తప్పు రాస్తే వాళ్ళని దాడి చేయడం. ఈరోజు దానికి అధికార పార్టీలు కొమ్ము కాస్తున్నాయి. దయచేసి ఈ కేసులకి ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. మళ్లీ మళ్లీ జరగకుండా చూడండి. మళ్లీ మళ్లీ జరిగితే ఈసారి జరగబోయేది వేరే. నేను కూడా చెప్తున్నాను, నేను ఈరోజు ఆర్యవైశ్య సంఘానికి చెప్తున్నాను, వాళ్ళకి మేము అండగా ఉంటాం. ఎవరికేం జరిగినా, వాళ్ళకనే కాదు కావలి ప్రజలకి ఎవరికేం జరిగినా ముందుంటామని, మా పత్రికా విలేకరులకి ఎవరికేం చిన్నది వచ్చే ముందుంటామని, ఈరోజు పత్రికా విలేకరుల ముందు నేను ఈరోజు మనవి చేసుకున్నాను. ఎవరికే ఇబ్బంది ఉన్నా మేము ముందుంటాం. మా తెలుగుదేశం పార్టీ తరఫున ముందు వచ్చి అందరూ పనిచేస్తామని తెలుగుకుంటూ సెలవు తీసుకున్నాం.